రౌడీలు గూండాలకు భయపడే వ్యక్తిని కానని తానొక విప్లవ కర్ణని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటి వరకు విప్లవ పందాలో ఉన్న నాయకుడిని చూడలేదు, ఇకపై చూస్తారని స్పష్టం చేశారు. జగన్ అంటే తనకు వ్యక్తిగత ద్వేషం లేదని తెలిపారు. రాజోని నిర్వహించిన వ్యారాహి యాత్రలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కుల మత ప్రస్తావన రెచ్చగొట్టేందుకు కాదు, కుల సర్దుబాటు కోసమే కుల ప్రస్తావన తీసుకొచ్చారని అన్నారు. గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలని, వచ్చే ఎన్నికలు మార్పునకు సంకేతమని చెప్పారు. నేను గుర్తుపెట్టుకోండి, నేను విప్లవకారుణ్ణి, రౌడీలకి భయపడే వ్యక్తిని కాదు. రౌడీలకి భయపడే వ్యక్తులను కాదు, క్రిమినల్స్కి భయపడే వ్యక్తిని అసలైతే కాదు, ఫ్యాక్షనిస్టులకు భయపడే వ్యక్తిని అంతకంటే కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, నాకు ఆయన మీద ద్వేషం కాదు, మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. వైసీపీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, నాకు మీ వైసీపీని నడిపిస్తున్న నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక నేను సర్వాధికారిని, మీరందరూ నా బానిసలు అంటే నీ బాంఛన్ ద్వారా కాల్ముక్త అనే వ్యక్తులం కాదు. బాగా పరిపాలించు, ప్రజల మన్నన పొందు, ఇంకోసారి గెలువు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవడు పోటీ చేయకూడదు, ఎంపీటీసీలకు ఎవడు చేయకూడదు అని బెదిరిస్తే మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులను చూశారు, కానీ విప్లవ పందాతో ఉన్న రాజకీయ నాయకుని మీరు చూడలేదు. ఇప్పుడు చూస్తున్నారు, ద్వారంపూడి కుటుంబం కాకినాడలో కూర్చొని బస్తాకి 100 రూపాయలు సంపాదిస్తున్నారు. బస్తాకి కూర్చొని